హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడైతే అన్ అకాడమీ నుంచి మనకి నీట్ యూజీ మెగా కాంబ్యాక్ జరుగుతుంది. అది ఎప్పుడో కాదు, రేపే. సో 21 నవంబర్ 11 AM కి నీట్ యూజీ మెగా కాంబ్యాక్ క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 13 మూడు క్లాసులకి సపరేట్ సపరేట్ క్విజెస్ ఉంటుంది. 45 మినిట్స్ కి 28 క్వశ్చన్స్ అండ్ 500 లక్కీ పార్టిసిపెంట్స్ మీకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి. అవేంటంటే కూడా ఐప్యాడ్ మినీ, సామ్సంగ్ ట్యాబ్, ఫిట్బిట్, జేబిఎల్ ప్రోడక్ట్స్ అండ్ అమెజాన్ వాచెస్. ఓకే, సో ఎంటైర్ గా మీకు 100% ఫ్రీ స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది. సో నా రెఫరల్ కోడ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నా రెఫరల్ కోడ్ ఇస్తాను. మీరు ఆ కోడ్ తోటి మీకు ఇంకా ఎక్స్ట్రా 10% అవైలింగ్ ఆఫర్స్ ని తీసుకోవచ్చు. అండ్ సో ఫార్ ఇంకొకటి అయితే అస్సలు మర్చిపోవద్దు, రేపైతే ఎన్రోల్ చేసుకోవడం. మీరు ఈ రోజే ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి పేమెంట్ ఉండదు. రియల్ టైమ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడిటికి సపరేట్ క్విజ్ ఉంటుంది. సో క్రియేటెడ్ బై టాప్ ఎడ్యుకేటర్స్ అండ్ క్వశ్చన్స్ అయితే యాజ్ పర్ లేటెస్ట్ నీట్ యూజీ ప్యాటర్న్ ప్రకారమే ఉంటుంది క్వశ్చన్స్. సో మీకు చాలా ఎక్సైటింగ్ సర్ప్రైజెస్ ఉంటుంది ఈసారి నీట్ యూజీ మెగా కాంబ్యాక్ లో ఫ్రమ్ అన్ అకాడమీ. So now the comeback is now on web. So you can enroll it for free. So play the most gamified contest and win the scholarships. So ఇంకొకటి ఏంటంటే అన్ అకాడమీ ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది. అదే అన్ అకాడమీ ఆస్క్ ఏ డౌట్ కాన్సెప్ట్. మీరు అన్ అకాడమీని అన్లిమిటెడ్ డౌట్స్ అడగచ్చు. సో మనకి సోఫార్ ఏ సబ్జెక్ట్ అయినా, బయాలజీ అయినా, జువాలజీ అయినా, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మీకు చాలా డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్స్ ఎవరినో ఎందుకు అన్ అకాడమీనే అడిగితే మీకు అన్ అకాడమీనే క్లియర్ గా డీటెయిల్డ్ సొల్యూషన్తో మీకు ఒక వీడియో చేసి పంపిస్తుంది. సో యూ కెన్ ఆస్క్ అన్లిమిటెడ్ డౌట్స్. ఆస్క్ డౌట్ ఎనీ టైమ్, ఏ టైంలోనే అడగచ్చు. సో చాలా మంది నైట్ చదువుతారు, చాలా మంది ఎర్లీ మార్నింగ్ చదువుతారు. మీకు ఎప్పుడు డౌట్ అని అనిపించినా కానీ దాంట్లో పోస్ట్ చేసేయచ్చు. సో మీకు హై క్వాలిటీ సొల్యూషన్స్ తోటి ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ యాజ్ పర్ ఈ టూ లాంగ్వేజెస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు డౌట్ అనేది వాళ్ళు హై క్వాలిటీ వీడియో ద్వారా పంపిస్తారు. సో మీకు ఎగ్జాక్ట్ అలాంటి మీరు పంపించిన క్వశ్చన్స్ లాంటి క్వశ్చన్స్ ఇంకేమేమి ఉంటాయి అనేవి కూడా మీకు మళ్ళీ పంపిస్తారు. అండ్ మీకు ఇన్స్టెంట్ గా యాక్యురేట్ సొల్యూషన్స్, లాక్స్ ఆఫ్ డౌట్స్ కి మీకు సొల్యూషన్స్ దొరుకుతుంది. అండ్ మీకు హోంవర్క్ అసిస్టెన్స్ కూడా అన్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫార్ మీరు ఇంకా మీదట డౌట్ ఏదన్నా మీకు వచ్చినప్పుడు అన్ అకాడమీ యాప్ లోపలికి వెళ్ళి డౌట్స్ అండ్ సొల్యూషన్స్ అనే సెక్షన్ లో హోమ్ స్క్రీన్ మీదే ఉంటుంది డౌట్స్ అండ్ సొల్యూషన్స్ అని. అక్కడ డౌట్స్ అండ్ సొల్యూషన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ అప్లోడ్ చేయమంటుంది. మీకు ఏదైతే డౌట్ ఉందో అది రాసుకోనో లేకపోతే ఆ పిక్చర్ కానీ మీరు అప్లోడ్ చేసేస్తే మీకు ఏ సబ్జెక్టో, ఏ సబ్జెక్ట్ కి సంబంధించిన డౌట్ అని చూస్ చేసుకొని పోస్ట్ చేసేయడమే. మీకు వీడియోతో పాటు క్లియర్ గా సొల్యూషన్స్ ని వాళ్ళు తిరిగి అప్లోడ్ చేస్తారు. సో ఇది అన్ అకాడమీ స్పెషల్ సెషన్స్ ఇవి. ఓకే రైట్. సో ఈ రోజు నెక్స్ట్ మన టాపిక్ వస్తే ఆర్ఎన్ఏ గురించి చూద్దాం. అసలు ఆర్ఎన్ఏ అంటే ఏంటి? ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకే, సో రైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఈ రైబో న్యూక్లిక్ యాసిడ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ వచ్చి ఇప్పుడు మన మన బాడీలోని ఎంటైర్ బ్లూ ప్రింట్ కోడింగ్ అంతా కూడా డిఎన్ఏలో ఉంటుంది. ఆ డిఎన్ఏ మనకి కోడింగ్ రాసి ఉంటుంది దాంట్లో. సో డిఎన్ఏలో కోడింగ్ ఉంటుంది. సో డిఎన్ఏ బయటికి రాలేదు అలాగా. సో కాబట్టి ఏమవుతుందంటే మనకి ఆర్ఎన్ఏ ద్వారా దాని ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేస్తుంది. సో సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెప్లికేషన్ అని రాసింది. డిఎన్ఏ నుంచి డిఎన్ఏ కానీ ప్రొడ్యూస్ అయితే దాన్ని రెప్లికేషన్ అంటాం. సో దాన్నే సెమీ కన్జర్వేటివ్ మెథడ్ అని. మీకు మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ లో ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ప్రొడ్యూస్ అయితే అది రెప్లికేషన్, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయితే అది ట్రాన్స్క్రిప్షన్, అదే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ప్రొడ్యూస్ అయితే అది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. అదే మనకి వైరస్ లో జరిగేది. సో ఇది చాలా డేంజరస్. ఇది మన ఎంటైర్ డిఎన్ఏనే కంట్రోల్లోకి తీసేసుకుంటుంది ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనేది. ఎప్పుడు కూడా నేచర్ కి అగెయిన్స్ట్ గా వెళ్ళేది ఎప్పుడు కూడా మనకి హార్మ్ఫుల్. తర్వాత ట్రాన్స్లేషన్, మళ్ళీ ఆర్ఎన్ఏ ప్రోటీన్ గా ట్రాన్స్లేట్ అవ్వడాన్ని, ప్రోటీన్ గా మారడాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. సో దీన్నే మనం సెంట్రల్ డాగ్మా అని కూడా అంటాం.
డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్. సో ఈ ఎంటైర్ స్కీమ్ ని మనం సెంట్రల్ డాగ్మా అని పిలుస్తాం కూడా. సో ఫార్ ఈ రోజు మన టాపిక్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. ఈ పిక్చర్ చూపిస్తాను ఫస్ట్. మనకి మూడు రకాల ఆర్ఎన్ఏస్ ఉంటాయి. సో ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ అంటే మనకి మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ అంటే రైబోసోమల్ ఆర్ఎన్ఏ అంటే రైబోసోమ్స్ లో ఉండే ఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. మీకు క్లోవర్ లీఫ్ మోడల్ అనేది ఈ టిఆర్ఎన్ఏ చూసే కనిపెట్టారు. సో టిఆర్ఎన్ఏ లీఫ్ లాగా ఉంటుంది, క్లోవర్ లీఫ్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఇది సింగిల్ స్టాండర్డ్. సో ఇది వచ్చి డిఎన్ఏ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ క్యారీ చేసి అమినో ఆసిడ్స్ ని ప్రోటీన్స్ లాగా మార్చే ఒక మెసెంజర్ అన్నమాట. అంటే డిఎన్ఏకి ప్రోటీన్స్ కి మధ్యలో ఉండే బ్యారియర్ ఇది. సో సారీ, బ్యారియర్ మధ్యలో ఉండే వెక్టర్ ఇది. సో దీంట్లో ఇది క్వైట్ అన్స్టేబుల్. 5% ఆఫ్ టోటల్ ఆర్ఎన్ఏ పాలిమర్ ఉంటుంది. సో ప్రోకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ వచ్చి పాలీసిస్ట్రోనిక్. సో క్యారీ మెనీ, చాలా పాలీపెప్టైడ్ చైన్స్ కి యొక్క కోడింగ్ ని క్యారీ చేస్తుంది ప్రోకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ అయితే. యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ మాత్రం మోనోసిస్ట్రోనిక్, అంటే ఒక పాలీపెప్టైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తుంది. ఎందుకంటే యూకారియోటిక్ లో చాలా ఎంఆర్ఎన్ఏస్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఒకటి ఒకదాన్నే ప్రొడ్యూ ఒకదాన్ని పాలీపెప్టైడ్ కోడింగ్ నే క్యారీ చేస్తుంది. కానీ ప్రోకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ అలా కాదు, పాలీసిస్ట్రోనిక్ చాలా పాలీపెప్టైడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తుంది. నెక్స్ట్ టిఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. మనకి టిఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే ఎంఆర్ఎన్ఏ మీద ఉండే కోడ్ ని అమినో ఆసిడ్స్ కి ట్రాన్స్ఫర్ చేసి రైబోసోమ్స్ ని ఉపయోగించి ప్రోటీన్స్ ని బిల్డప్ చేసేలా చేస్తుంది. సో ఇది చాలా ఫోల్డ్స్ ఉంటాయి. దీనికి 3D మోడల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయగలం ఎలాబొరేటెడ్ గా. ఇది 15% ఆఫ్ టోటల్ ఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ ఏమో 5% ఆఫ్ టోటల్ ఆర్ఎన్ఏ, ఇదేమో 15% ఆఫ్ టోటల్ ఆర్ఎన్ఏ. దీన్ని సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అని కూడా పిలుస్తాం. మళ్ళీ ఎంఆర్ఎన్ఏకి వచ్చేసరికి ఇది వచ్చి ఇన్సాల్యుబుల్ అన్నమాట. అండ్ దాని తర్వాత ఫైనల్ గా ఆర్ఆర్ఎన్ఏ. ఈ ఆర్ఆర్ఎన్ఏ కూడా సింగిల్ స్టాండర్డ్, మెటబాలికల్లీ స్టేబుల్. సో రెండు సబ్ యూనిట్స్ ఉంటాయి. ఇది టోటల్ గా 80% ఆఫ్ ఆర్ఎన్ఏ. సో ఇది పాలిమర్. దీనికి వచ్చి 120 to 3000 న్యూక్లియోటైడ్స్ లెంత్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఆర్ఎన్ఏకి షేప్ ఇచ్చేది ఇదే మెయిన్ గా. సో జీన్స్ ఫ్రమ్ ఆర్ఆర్ఎన్ఏ వచ్చి హైలీ కన్జర్వ్డ్ అండ్ ఎంప్లాయిడ్ బై ఫైలోజెనిక్ స్టడీస్. సో ఫార్ ఈ పిక్చర్ లో చూడొచ్చు మీరు ఎంఆర్ఎన్ఏ, ఇది సింగిల్ స్టాండర్డ్. ఇది ఆర్ఆర్ఎన్ఏ అంటే రైబోసోమల్ ఆర్ఎన్ఏ, ఇది రైబోసోమ్స్ లోపల ఉంటుంది. అండ్ టిఆర్ఎన్ఏ అంటే ఇది ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఓకే, సో ఇవి ఓవర్ వ్యూ గురించి, ఆర్ఎన్ఏ గురించి. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మనం ఇంకా డీటెయిల్డ్ గా ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, సెంట్రల్ డాగ్మా ఇవన్నీ కవరప్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం అన్అకాడమీలో టైప్ తో ఉన్నాం కాబట్టి మీరు నా రెఫరల్ కోడ్ వాడి ఫ్రీ కంటెంట్ ని కూడా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎప్పుడైనా సరే మెగా యూజీ కాంబ్యాక్స్ జరుగుతున్నప్పుడు తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.